రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ యొక్క రైతు భరోసా యాత్ర పెట్టడం జరిగింది. మరి తద్వారా మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ మా పార్టీ రాజకీయ లబ్ధి కోసం చూడలేదు. కనీసం మా ద్వారా ఈ యొక్క 100,000 రూపాయల భరోసా ద్వారా కనీసం కంటి తుడుపుగా మేమిస్తే కనీసం మీకు సిగ్గైనా వచ్చి ఇక నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా మీతో బాగా చూసుకుంటుందని, తద్వారా మా ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఇకనైనా మిగిలిన రైతులకు రైతు కుటుంబాలకు ఎక్కడైనా ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటారనే ఒక ఆలోచనతో ఒక సద్భావనతో ఒక మంచి ఆలోచనతో పార్టీ శ్రేణులన్నింటినీ కదిలించి ఆయన స్వయంగా తన సొంత డబ్బులతోటి సొంత నిధులతోటి ఈరోజు ఈ రైతు భవన శాఖను ప్రారంభించారు. మరి మేమంతా చూస్తా ఉన్నాం. మేము మార్కాపూర్ నుంచి చాలా మందిని ఇందులో ప్రాంతం కానీ పశ్చిమ ప్రాంతం నుంచి చాలా మంది ఈరోజు వచ్చారు. చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. చిన్న చిన్న పిల్లలు అనేక ఇతి బాధలతోటి వాళ్ళు ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి చేతులారా దండం పెట్టి వాళ్ళంతా కూడా ఆశీర్వదిస్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, వీళ్ళంతా రైతులు కాదు, వారికి ఎటువంటి ఎంత ఓటుగాము వారంతరం, మరి వీళ్ళు ఈ యొక్క సభ సాక్షిగా మీరంతా చెప్పాలా నిజమైన రైతు ఆత్మహత్యలా కాదా అనేది. మరి మినిస్టర్ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు. మరి మీరు గుండెలు మీద చేసుకొని చెప్పండి. మా మనోహర్ గారు ఈరోజు మేము అందరూ ఆహ్వానించారు, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పరిశీలించండి, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. మరి ఇటువంటి మంచి పనులు చేస్తున్నటువంటి మా యొక్క కొండల పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి అభినందనలు తెలుపుకుంటూ మా తరఫున మీ అందరి తరఫున ఈ యొక్క జనసేన పార్టీ నిరంతరం రైతు సమస్యల పైన కృషి చేస్తుందని, రైతు సమస్యల పైన స్పందిస్తుందని, ఇక ముందు కూడా అందరూ కంకణం కట్టుకొని పార్టీ శ్రేణులంతా కూడా కంకణం కట్టుకొని ఈ రైతు సమస్యపైన పూర్తిగా స్పందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.